ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పేరుతో ఒక కోటి పద్నాలుగు లక్షల డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఉద్ధరిస్తాను డ్వాక్రా మహిళలకు పెద్దపేటేస్తాను నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను నాకు ఎన్నికల మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీత అని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలకి మీరు ఇచ్చిన సంక్షేమం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదో మేము పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలకి సంక్షేమం చేస్తాం ఆసరా పేరుతో ఎంతో మందికి డెబ్బై ఎనిమిది లక్షల మందికి రుణమాఫీ చేస్తాము అని అబద్ధపు మాటలు చెప్తూ ఎంతమందికి మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు లబ్ధిద లబ్ధిదారులకి ఆసరా ఇవ్వాల్సినటువంటి సమయంలో ఒక కోటి పద్నాలుగు లక్షల మంది సభ్యులు ఉంటే ఒక సంవత్సరం డెబ్బై ఏడు లక్షలు అన్నారు ఇంకొక సంవత్సరం డెబ్బై ఎనిమిది లక్షలు అన్నారు ఇప్పుడు డెబ్భై ఎనిమిది లక్షల యాభై వేలు అంటున్నారు ఇట్లా రకరకాలుగా స సంఖ్య తగ్గిస్తూ మేమేదో మహిళలకి సంక్షేమం చేస్తాం డ్వాక్రా మహిళల్ని ఉద్ధరిస్తామంటే ఎవ్వరూ కూడా ఇక్కడ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే డ్వాక్రా రుణమాఫీ నాలుగు విడతలుగా చేస్తానన్నటువంటి చెప్పిన మాయమాటలు చెప్పిన మీరు సెప్టెంబర్లో ఈ యొక్క సీఎం పేరు జగన్మోహన్ రెడ్డి పేరు బటన్ సీఎం సెప్టెంబర్లో నొక్కాల్సినటువంటి బటన్ మార్చిలో మీరు బటన్ నొక్కడం జరిగింది కానీ డ్వాక్రా మహిళలపై మరొక మోసానికి తెరదీసి ఖాళీ చెక్కులు మాత్రమే వాళ్ళకిచ్చి పెద్ద ఎత్తున ఒక పండుగలాగా నియోజకవర్గాల్లో మేము ఆసరా ఇస్తున్నాం అక్క చెల్లెమ్మలకని చెప్పి మోసం చేస్తూ ఖాళీ చెక్కులు ఇస్తూ ఒకవైపు వారి మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటే ఈరోజు ఇంకా బరితెగించి నిన్న చూసాం శ్రీకాకుళంలో సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు వ్యాఖ్యలు సభ్య సమాజం కానీ మహిళలు సిగ్గుపడే విధంగా డ్వాక్రా మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం నిజంగా ఆయన మాట్లాడిన మాటలు ఒక చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నారంటే డ్వాక్రా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారా అని మాట్లాడారని చెప్పేసి డబ్బులు తీసుకుంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు పనికి మాలిన ఆడవాళ్ళు అని చెప్పి మహిళలను కూడా గౌరవం లేకుండా ఈ యొక్క పనికి మాలినటువంటి మంత్రి పనికి మాలినటువంటి మంత్రి మాట్లాడిన డ్వాక్రా మహిళల గురించి మాట్లాడిన మాటలు సభ్య సమాజము సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది నిజంగా మీరు డ్వాక్రా మహిళల సంక్షేమానికి పాటు పడితే ఎందుకు మీరు ఆ విధంగా బతిమిలాడుకుంటూ లోపల మీటింగ్స్ పెట్టి గేట్లు క్లోజ్ చేసి ఒక అసహనంతో మంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మంత్రి మాట్లాడే టైంలో మహిళలందరూ కూడా బయటికి వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితిని చూసి అతను అసహనానికి గురైపోయి తాళాలు వేయండి ఒక స్కూల్ కాంపౌండ్లో పెడితే గేట్స్కి తాళాలు వేయండి ఆటో డ్రైవర్ల దగ్గర తాళాలు తీసుకోండి మహిళలు వెళ్ళటానికి లేదని చెప్పి మహిళలను కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను దూషించినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా ఒకటే అనిపిస్తూ ఉంది ఈ ఫ్రస్ట్రేషన్ చూసినట్లయితే ఆల్రెడీ యదా రాజా తదా లీడర్స్ అంటారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకు అంటే మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా విజయడంకా మోగించింది ప్రజల ఆమోదాన్ని ప్రజలను మన్నలను ఏ విధంగా స్వీకరించి ప్రజలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నిద్ర బట్టక ప్రజలు నిలదీస్తూ ఉంటే సమాధానాలు లేక అసహనానికి గురైనటువంటి పరిస్థితి ఆ మహిళలు డ్వాక్రా మహిళలు అడిగిన దాంట్లో తప్పేంటండి ధర్మాన ప్రసాదరావు పనికి మాలిన మంత్రి గారు మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారా అని మిమ్మల్ని అడిగారు అంతే కదా ప్రజల యొక్క పన్నులు కట్టే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు తప్ప మీ యొక్క ఇంట్లోనో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోంచో తీసుకొచ్చి డ్వాక్రా మహిళలకి డబ్బులిచ్చినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఈ విధంగా పెద్ద ఎత్తున మహిళల్లో ఒక తిరుగుబాటు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆసరా పండుగలు అని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటుంటే మీ కార్యక్రమాలకి స్పందన కరువై మూడింటికి మీటింగ్ చెక్కులు పంపిణీ అని పెట్టుకుంటే జనాలు వచ్చే స్థితులు లేక వాలంటీర్స్ని కానివ్వండి అధికారులను పంపించి భయపెట్టి బెదిరించి మీకు ఫెన్షన్స్ రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని తీసుకొచ్చి కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు మీరు మీ మాటలను కానీ మీ ప్రభుత్వాన్ని డ్వాక్రా మహిళలు నమ్మే పరిస్థితిలో ఉన్నారండి మంత్రి గారు మీరు గురైనటువంటి ప్రస్టేషన్కి సరైన సమాధానం చెప్తారు ఒకసారి వెళ్ళండి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళితే ఏ విధంగా చెప్పులతో చీపీలతో ఏ విధంగా సమాధానం చెప్తారో మీరు మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతారు డ్వాక్రా మహిళలు అని చెప్పి గతంలో లక్ష్మారెడ్డి అని అనే ఒక సర్పంచ్ గుంటూరు జిల్లాలో మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు తప్ప డ్వాక్రా మహిళలు కాదు మీకు మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదానండి మహిళా సంక్షేమానికి మీరు మేము పెద్దపేట వేస్తాం మహిళల్ని పెద్దగా గౌరవిస్తాం అక్కషమ్మెల్ ఎమ్మెల్యేకి న్యాయం చేస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఇదేనా మీరు మహిళలకి ఇచ్చే డ్వాక్రా మహిళలకి ఇచ్చేటువంటి గౌరవం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా మహిళలకి తన మానసిక పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో ఒక మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బిల్ క్లింటన్ బిల్ గ్లేడ్స్ లాంటి నాయకుల పక్కన కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మహిళలని ప్రపంచ చిత్రపటంలో చూపించిన ఏకైక వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు మీరు నాలుగు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు చేసినటువంటి సంక్షేమం ఏంటి డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులను కూడా మీరు లాగేసుకొని వారిని లోన్స్ పేరుతో విపరీతంగా వేధిస్తూ మేమేదో వారికి పెద్ద ఎత్తున పది లక్షలు ఇరవై లక్షలు లోన్స్ ఇస్తున్నామని మాయమాటలు చెప్తూ గత ప్రభుత్వంలో మూడు లక్షలు ఐదు లక్షల పైగా సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేవారు ఎన్నికల మేనిఫెస్టోలో నేను పది లక్షల వరకు ఇస్తానని అబద్ధాలు చెప్పి ఈరోజు ఐదు లక్షలు కూడా కాకుండా మూడు లక్షలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి సున్నా వడ్డీ రుణాలు లేవు అవి కూడా సరిగ్గా అకౌంట్స్లో పడట్లేదని పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఒక డ్వాక్రా మహిళ కానీ ఒక ఆర్థిక స్వలంబనగా ఉంటుందని చెప్పి గత ప్రభుత్వంలో ఒక రూపాయి ఒక రూపాయి దాచుకొని ముప్పై రూపాయలు పొదుపు చేసుకొని అంతకుముందు యాభై వంద రూపాయలు కావాలన్న భర్తని అడుక్కునే స్థితి నుండి ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి డ్వాక్రా సంఘాలంటే వైఎస్ఆర్సిపి సభలు సమావేశాలకు జన సమీకరణ చేసే సంఘాలుగానే మీరు వాటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏదైనా వైఎస్ఆర్సిపి సభలు సమావేశాలు జరిగితే బస్సులు పెట్టడం డ్వాక్రా మహిళలు రావాలి రాకపోతే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావు మీ యొక్క మీకు రావాల్సినటువంటి లోన్స్ రావు మీకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ పడదని చెప్పి బెదిరించి మీరు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీరు చెప్పిన ధర్మాన ప్రసాదరావు గారు ఎంత అసహనానికి గురైనా నిజంగా నిన్న మీరు తాళాలు వేసినా ఏ విధంగా వెళ్ళిపోయారు బయటికి అంటే మీ పట్ల నమ్మకం ఉందా మీ ప్రభుత్వం పట్ల నమ్మకం ఉందా ఆ రోజు కోటి మంది మహిళలకి వ్యత్యాసం లేకుండా ఈరోజు మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఒక కోటి పద్నాలుగు లక్షల మంది ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మాత్రమే లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అక్క చెల్లెమ్మలకి నేను న్యాయం చేస్తానని చెప్పి గ్రామీణ వాతావరణంలో ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు లక్ష రెండు లక్షల లోను కన్నా తీసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు వారికి ఏం లబ్ధి చేకూర్చారు ఐ ఆర్థిక స్వలంబన ఉండి ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న వారికి మాత్రమే మీ రుణమాఫీ ఉపయోగపడింది తప్ప చిన్న 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 కుటుంబాలు ఎస్సీ బీసీ మహిళలు ఒక లక్ష రెండు లక్షలు లోన్ తీసుకొని దాన్ని కూడా సమర్థవంతంగా కట్టినటువంటి వారికి మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి జీరో వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అదేనా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల పట్ల ఉన్నటువంటి మీ యొక్క మీ ఆదరణ గత ప్రభుత్వంలో వ్యత్యాసం లేకుండా చెప్పిన దానికన్నా ఎక్కువ పద్నాలుగు వేల కోట్ల రుణమాఫీ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ కానీ పసుపు కుంకం ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఇరవై ఏడు వేల కోట్లు మీరు అధికారంలోకి వచ్చిన రుణాలు ఉంటే దానికి ఇరవై ఐదు వేలు కట్ చేసి ఈరోజు కూడా నా మూడో విడత ఇచ్చే చెక్కులు కూడా ఇంకా ఖాళీ చెక్కులు ఇచ్చి మీరు డ్వాక్రా మహిళని మోసం చేస్తారంటే ఇక నాలుగో విడత ఆసరా అంటే అది ఇచ్చే పరిస్థితే ఉండదు ఎందుకంటే మూడో విడత అవ్వడానికే సెప్టెంబర్ది మార్చిలో అయింది ఇంకా నాలుగో విడత అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఏ విధంగా మీరు రుణమాఫీ చేస్తారని కూడా ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఒక్కటే మేము సూటిగా అడుగుతున్నాం మీకు మహిళా సంక్షేమం పట్ల కానీ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు మహిళా సంక్షేమ ప్రభుత్వం అని చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటారు ఎప్పుడు కూడా మీరు మహిళల్ని అవమానించినటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం ఏ విధంగా మీరు నర్సాపురంలో ఒక సభ జరిగితే డ్వాక్రా మహిళలు బ్లాక్ చున్నీస్ వేసుకొస్తే చున్నీలు తీయాలని ఏ విధంగా బెదిరించారు నిజంగా చెప్పుకోవటానికి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది మహిళలు వాష్రూమ్స్కి వెళ్తా వెళ్ళాలి అంటే వెళ్ళడానికి వీళ్ళేదు డైపర్స్ పెట్టుకోండి అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడారంటే ఇంతకన్నా నీతి మాలినటువంటి ప్రభుత్వం కానీ నీతిమాలిన ముఖ్యమంత్రి ఉంటాడా మీ కా మహిళల పట్ల గౌరవం ఉన్నది నెల్లూరు జిల్లాలో మహిళా కానిస్టేబుల్ నియామకంలో వాళ్ళకి దుస్తులు కొలత ఇవ్వాల్సిన టైంలో మగ టైలర్స్ని పిలిపించి ఏ విధంగా వారిని మీరు అవమానించారు మరి మహిళా కమిషన్ ఎక్కడుందో మహిళా కమిషన్ నిద్రపోతుందో ఏమో కూడా తెలియదు ఒకళ్ళేమో గన్ను కన్నా ముందు జగన్ వస్తాడన్నారు ఒకళ్ళేమో ఇంకొక రకంగా మహిళా సంక్షేమానికి జగన్ అన్నకి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి మహిళలకి సంక్షేమం పెద్ద ఎత్తున ఇస్తుందని చెప్పారు ఎక్కడున్నారమ్మా మీరు కనీసం ఒక హోంమంత్రి ఉందంటే ఒక రబ్బర్ స్టాంప్గా మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి ఏ విధంగా పెద్ద ఎత్తున పెద్ద ఒక ఉద్యమం లాగా రాజధాని మహిళలు ఉద్యమం చేస్తూ ఉంటే వారు బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే దుర్మార్గంగా మొగ పోలీసులతో ఎక్కడ పడితే అక్కడ తాకిచ్చి విచక్షణ రహితంగా లాక్కుని వెళ్ళి జీపుల్లో వేసినటువంటి ప్రభుత్వం మీది మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందా ఏ విధంగా డాక్టర్ సత్యారాణి అనే ఆమెను ఏ విధంగా అవమానించారు మీ యొక్క మీ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించిందని ఏ విధంగా అవమానించారు ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం కానీ మహిళలైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కానీ మీ యొక్క ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే ఈ విధంగా అసహనానికి గురై డ్వాక్రా మహిళల పట్ల ఒక మంత్రి ధర్మాన ప్రసాదరావు విచక్షణ రహితంగా పనికి మాలిన వ్యక్తిగా పనికి మాలిన వాళ్ళు కాదు మహిళలు నువ్వే పనికి మాలిన మంత్రివి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కోటి పద్నాలుగు లక్షల మంది మహిళలు తిరగబడ్డారు అంటే ఎవరు పనికి వాళ్ళు ఎవరు పనికి వచ్చేవాళ్ళు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయి మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఈరోజు మిమ్మల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు కానీ డ్వాక్రా మహిళలు కానీ ఉద్యోగులు కానీ ఎవ్వరు కూడా ఈరోజు మళ్ళీ ఫెన్షన్ ఫెన్షన్కి మరొక కొత్త రూల్ తీసుకొచ్చారు ఏమీ లేదు కుడి చేత్తో ఇవ్వడం వేయడం చేత్తో తీసుకోవడం ఏదో మేము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఏదో విధంగా చెత్త రూల్స్ అన్నీ పెట్టి సచివాలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇస్తారంట అంటే వాళ్ళు బ్రతుకుదేరువు కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా లేకపోతే ఏదైనా అర్జెంటు హెల్త్ బాలక హాస్పిటల్కి వెళ్ళాల్సిన వచ్చినా ఎందుకండి ఇలాంటి చెత్త రూల్స్ పెట్టి ఏ విధంగా వారి యొక్క మనోబల మనోభావాలు దెబ్బతీసు మేము పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తామని చెప్పి సంక్షేమం పేరుతో ఈ విధంగా కోతలు విధించటం అనేది ప్రజలందరూ కూడా గమనించుకునేటువంటి పరిస్థితి ఒకటే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలు తలుచుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీరు మాట్లాడిన మాటలు కానీ మీరు చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ అన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి మీరు ఎంత అసహనానికి గురైనా ఏ విధంగా మాట్లాడినా సరైన టైంలో రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్పి ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని గాలిలో కలుపుతారు ఏ విధంగా మీరు ఈరోజు విత్సలవిడిగా మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా సమాధానం చెప్పే రోజు అతి తొందరలోనే మహిళలందరూ కూడా ఏ విధంగా ఓటు అనే ఆయుధంతో మీకు సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను